హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. సో ఈరోజు వాళ్ళ లవ్ స్టోరీస్ చూసినప్పుడు నిఖిల్ని చూస్తే గొప్ప బాధ అనిపించింది అబ్బా, బట్ నిజంగా వాళ్ళు కలిసిపోతే బాగుండనంత ఫీల్ వచ్చింది. సో వాళ్ళ లవ్ స్టోరీస్, ఇంకా మనకి ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు తెలుసు కదా, నో ఎలిమినేషన్. సో దానికి గల కారణం ఏంటి, ఇంకా హౌస్మేట్స్లో పేరెంట్స్ ఆరుగురు వచ్చారు కదా, ఆరుగురు ఎవరికి టాప్ ఫైవ్ ఇచ్చారు, అందులో 1, 2, 3 ఓకే, 4 and 5 ఎవరు, దీని గురించి మాట్లాడుకుందాం. సో కొంతమందికి అయితే షాక్ మీద షాక్ తగిలింది, ఎవరికి ఆ షాకు, ఎందుకు ఆ షాకు, పాజిటివ్ నెగిటివ్ దీని గురించి కూడా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకు అనిపిస్తుంది, నేను చెప్తున్నాను, మీకేమో అనిపిస్తుందో చూసి కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. సో వీడియోలోకి వెళ్తే ఒక్కొక్కరిని లవ్ స్టోరీస్ చెప్పుకోమన్నారు అబ్బా. సో అక్కడ టెస్ట్ తేజ చెప్పాడు, రోహిణి చెప్పుకుంది. సో రోహిణికి టెస్ట్ తేజ లిటరల్ గా కొంచెం అవమానమే వాళ్ళిద్దరికి. సో అలాగా వాళ్ళిద్దరికి తర్వాత పృథ్వీ మామూలుగా లవ్ స్టోరీ చెప్పుకున్నాడు, యష్మి చెప్పింది, యష్మి కూడా ఎవరినో పేరెంట్స్ కోసం వదిలేశాను అన్నట్టుగా చెప్పింది, ఇప్పటికీ అతను వెయిట్ చేస్తున్నాడని. తర్వాత నిఖిల్ చెప్పాడు, నిఖిల్ ఆల్రెడీ అదే బయట ఉన్నారు కదా, తను కావ్య గురించి అనుకుంటా 6 ఇయర్స్, ఈ 26th కి 6 ఇయర్స్ అవుతుందని చెప్పి చాలా ఎమోషనల్ గా చాలా 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 ఫీల్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు, అమ్మ లాంటిది అంటున్నాడు, వైఫ్ అంటున్నాడు. అబ్బా అసలు నిజంగా నాకు తెలిసి మొన్న ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత తను ఆ 1%, 2% కూడా మేబీ క్లియర్ అయిపోయి ఉంటది, ఇప్పుడు ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేసి తను కలుద్దాం అన్నంత ఎమోషన్ నిజంగా చాలా ట్రూ లవ్ అనిపించింది. నిజంగా ఆమె ఈ పర్టికులర్ అంటే నిఖిల్ ఎమోషన్ చూస్తే మాత్రం నిజంగా ఖచ్చితంగా వాళ్ళిద్దరు మళ్ళీ తిరిగి కలిసిపోతారు, కలిసి ఉంటారు. సో కలిసి ఉండాలని కోరుకుందాం. అయితే ఇంకా మనకి పేరెంట్స్ ఒక్కొక్కరు వచ్చారు కదా, ఇందులో నాకేంటంటే కొంతమంది టాప్ 3 కన్ఫర్మ్ తెలిసిపోయిందండి. టాప్ 3 నబీలు, నిఖిల్, గౌతమ్కి ఇచ్చేసారు. ఎవరెవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారో తెలుసుకుందాం, తర్వాత చెప్తాను. మీరు కూడా చూసారు కదా, దాన్ని బట్టి చెప్తాను, కానీ ఇక్కడ కొంచెం క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. తర్వాత అమ్మాయికి ఏమైనా షాక్ అయిందా, సో ఎవరికి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చారు, ఎవరి ఓటుని కన్సిడర్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ప్రేరణ పేరెంట్స్ వచ్చారు కదా, ప్రేరణ పేరెంట్స్ వాళ్ళ మదర్ వచ్చారు, యాక్ట్రెస్ ప్రియా గారు వచ్చారు, ప్రేరణ సిస్టర్ ప్రకృతి వచ్చారు. ఆమె తెలంగాణ తరపు నుంచి మిస్ ఇండియా దాంట్లోని ఇందులో పార్టిసిపేట్ చేశారంట, అదొకటి. ఏదో మళ్ళీ మిస్ సుడోకో నుంచి కూడా ఏదో వచ్చింది, మిస్ సుడోకో వచ్చింది అవార్డు తనకి. సో అది కాకుండా ఆమె ప్రకృతి నబీల్ గురించి చెప్పిన విధానం, అక్కడ ఎమోషనల్ అయ్యే విధానం నిజంగా చాలా ప్యూర్ ఎమోషన్. ప్రేరణ గురించి, నబీల్ గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన టాప్ 5 కండిషన్స్ ఎవరు అంటే, ఇక్కడ బిగ్ బాస్ నాగార్జున గారు ఏం చెప్పారంటే వచ్చిన కండిషన్ పేరు కాకుండా మిగతా వాళ్ళు 5 గురించి చెప్పమన్నారు. అందులో నిఖిల్ పేరు నబీల్, ఫస్ట్ నిఖిల్, 2 నబీల్, 3 గౌతమ్, 4 యష్మి, 5 రోహిణి. సో ఇలా ఇచ్చారు, 5 గురిని ఇలా ఇచ్చారు, నబీల్, నిఖిల్, గౌతమ్ కదా, ఇక్కడ యష్మి, రోహిణి ఇచ్చారు. సో రోహిణి టాప్ 5 పెట్టేసరికి లిటరల్లీ రోహిణి కూడా నేను టాప్ 5లోకి వెళ్ళిపోతానా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. సో రోహిణికి టాప్ 5 ఇచ్చారు వీళ్ళు. నెక్స్ట్ పేరెంట్స్ ఎవరంటే విష్ణు, విష్ణు సిస్టర్ యాంకర్ రవి వచ్చారు. రవి విష్ణు సిస్టర్ కూడా, విష్ణుకి ఫుల్ క్లాస్ స్పీకర్ అబ్బా, ఇప్పటికి ఎంతమంది చెప్పినా సరే విష్ణుకి అర్థమవట్లేదు, కానీ ఆటే తను కాపాడుతుందేమో అనుకోవాలి నిజం చెప్పాలంటే. అంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అది వదిలేస్తే ఇంకా మంచిగా వస్తుంది అని అనుకుంటున్నారు, మేబీ అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ప్రస్తుతానికి విష్ణుని కాపాడేది మాత్రం విష్ణు జెన్యూనిటీ, విష్ణు ఆటే, ఆ ఆటే కాపాడుతుంది, అది ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తుంది. సో ఇది వదిలేస్తే విన్ను కప్పు విన్నర్ అయిపోతుంది అంటే అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ లెస్ ఉంటాయి. సో అది మాట. సో తను ఏదైతే పట్టుకుని వెళ్తుందో అది ఆ విధంగా వెళ్ళిపోవడమే బెస్ట్, బట్ వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళు ఇచ్చిన టాప్ 5 కండిషన్స్ ఎవరు అంటే, ఫస్ట్ గౌతమ్కి ఇచ్చారు, 2 నిఖిల్కి ఇచ్చారు, 3 నబీల్, 4 పృథ్వీకి ఇచ్చారు, 5 రోహిణికి ఇచ్చారు. ఇక్కడ కూడా రోహిణికి ఇచ్చారు చూడండి. సో ఇంకా ఇక్కడ రోహిణికి ప్రేరణ వాళ్ళ మదరు థ్యాంక్ యూ కూడా చెప్పారు, చాలా బాగా హెల్ప్ చేసావు అమ్మ అని చెప్పేసి రోహిణికి థ్యాంక్ యూ చెప్పారు. ఆ తర్వాత రోహిణి ఫాదర్ శివాజీ గారు వచ్చారు. శివాజీ గారు తోపు అంటే తోపు, ఆయన ఎక్కడుంటే అక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది చూడండి, ఒక ఎనర్జెటిక్, లేకపోతే ఒక కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, అప్పటికప్పుడే కామెడీ వేయడం, పంచ్ సెటైర్లు వేయడం ఇలా ఉంటుంది చూడండి, అది చాలా బాగుంటుంది. సో గౌతమ్ మీద కూడా మళ్ళీ వెటకారంగా డైలాగ్ పంచ్ డైలాగులు అవి వేశారు. బట్ ఈవెన్ దా గౌతమ్ అయితే చెప్తున్నాడు వీళ్ళందరూ కూడా బయట చాలా బాగా కలిసి ఉంటున్నారంట, అక్కడ సెటైరిటీ అంటే మళ్ళీ అదే మూమెంట్ రావాలని సీజన్ 7లో వీళ్ళిద్దరు ఎలా కొట్టుకున్నారు అన్నట్టు అవ్వాలన్నట్టుగా చిన్న పంచడైలో వేసారు తప్ప
మేబీ అంత మించి ఏం లేదు, వీళ్ళందరూ బాగానే ఉన్నట్టున్నారు. అలాగే టేస్ట్ తేజ గురించి, ఆ టేస్ట్ తేజ వాళ్ళ మదర్ రావడం కోసం, అంటే మనం ఏదైనా గట్టిగా కోరుకుంటే ఖచ్చితంగా అయ్యి తీరుతుంది అన్న దాని గురించి, టేస్ట్ తేజ వాళ్ళ మదర్ సీజన్ 7 రాలేకపోయారు కదా, సీజన్ 8 వచ్చిన విధానం గురించి ఇవన్నీ చెప్తూ ఆయన ఇచ్చిన టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అంటే, తర్వాత రోహిణిని బాగా పొగిడారు. రోహిణి నువ్వు చాలా మంచి యాక్టర్ అవుతావు, చాలా పెద్ద స్టేజ్కి వెళ్తావు అని చెప్పారు. నబీల్ని అంటే, నబీల్ ఏమన్నారంటే, ఫస్ట్ 2 వీక్స్ కన్ఫ్యూజ్ అయ్యో తర్వాత దుమ్ము దులిపేస్తా ఉన్నారు. నిఖిల్ని 5-6 వీక్స్ కన్ఫ్యూజ్ అయ్యో తర్వాత మాత్రం బాగా ఆడుతున్నావు, టాస్క్ల్లో మాత్రం అంబట అర్జున్లో ఆడుతున్నావు, ఓన్లీ టాస్క్ గురించి ఆడుతున్నావు, చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పాడు. కానీ టాప్ కంటెస్ట్ ఇచ్చేసరికి విష్ణుప్రియ, ఫస్ట్ విష్ణుప్రియకి ఇచ్చారు. కానీ విష్ణుప్రియ గురించి ఒక్క మాట కూడా పొగడలేదు. మీరు అబ్జర్వ్ చేయను, మామూలుగా చెప్తున్నా. విష్ణుప్రియ 2 నబీలు, 3 నిఖిల్, 4 గౌతమ్, 5 టేస్ట్ తేజకి ఇచ్చారు. సో ఇలా ఇచ్చారు 5. సో అయితే నేనేమంటానంటే, శివాజీ గారు ఏమైనా కంటెస్టెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికా, లేకపోతే నిజంగా అంటే విష్ణుప్రియ నిజంగా అంత ఇష్టమో అనుకున్నప్పుడు విష్ణుప్రియ గురించి ఏం పొగడలేదు. రోహిణి గురించి పొగడ అంటే రోహిణి దగ్గరకు వచ్చారు కాబట్టి రోహిణి గురించి పొగడారు అనుకోండి. బట్ విష్ణుప్రియను టాప్ లో పెట్టినప్పుడు ఇక్కడ నబీల్ గురించి చెప్పారు, అక్కడ నిఖిల్ గురించి చెప్పారు కదా. విష్ణుప్రియ గురించి ఏమీ చెప్పకుండా డైరెక్ట్ గా ఫస్ట్ ఇచ్చేసి, నువ్వు గెలవాలమ్మా, నువ్వు గెలుస్తావు, గెలవాలి అన్నట్టుగా చెప్పి ఫస్ట్ ప్రయారిటీ పెట్టారన్నమాట. సో నాకైతే మరి అంటే అంత ఇష్టం, అంత టాప్ కంటెస్టెంట్ అన్నప్పుడు మరి ఒక విషయం కూడా చెప్పలేదు. తర్వాత పెట్టిన తర్వాత కూడా ఏం చెప్పలేదు, గెలవాలి అన్నారు, ఏడుపు వస్తుందంటే ఏడ్చేది అన్నారు అంతే తప్ప. సో అక్కడ విష్ణుప్రియ, నబీల్, నిఖిల్, గౌతమ్ టేస్ట్ తేజని పెట్టారు. తర్వాత పృథ్వీ బ్రదరు, ఇంకా తన కోయట్రస్ దర్శిని అంట, ఆమె సీరియల్ యాక్టర్స్, ఆమె వచ్చారు. సో ఆమె ఏదో మాట్లాడారు. సో వాళ్ళు ఇచ్చిన టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరంటే, నిఖిల్, వీళ్ళు ఏంటంటే పృథ్వీ, అసలు పృథ్వీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం మొత్తం వాళ్ళ గ్రూప్ని 1, 2, 3, 4, 5 కింద చేస్తారు చూడండి. నిఖిల్, నబీల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ. సో వీళ్ళ వేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ గ్రూప్ గ్రూప్ అంతా 1, 2, 3, 4, 5 ఇచ్చారు. దీన్ని ఎలా కన్సిడర్ చేస్తాం కూడా తెలియదు. బట్ ఎందుకంటే ఇందులో గౌతమ్ కూడా లేడు చూడండి, వాళ్ళ గ్రూప్ అలా వేసేసారు. సో ఇది తర్వాత 5, గౌతమ్ మదరు, సోహిల్ వచ్చారు. అవునా, గౌతమ్ మదరు, సోహిల్ వచ్చినప్పుడు సోహిల్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయించారు. సోహిల్ కూడా చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, బాగుంటుంది. గౌతమ్ సోహిల్ సినిమాకి 120 మూవీస్ టికెట్స్ కొన్నారంటే అలా ఎంకరేజ్ చేశారంటే, సో వాళ్ళకి మధ్యలో మంచి రిలేషన్ ఉంది. సో యష్మి గురించి చెప్పవచ్చు, నా డైలాగ్ వెటకరంగా వచ్చాను అంటే కొంచెం కామెడీగా చేశారు. బట్ ఓకే, ఇక్కడ గౌతమ్ వాళ్ళ మదర్ కూడా చాలా అంటే గౌతమ్ కప్పు కొట్టి ఖచ్చితంగా వస్తామని వెయిట్ చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అంటే, నబీల్ నిఖిల్ ప్రేరణ, టేస్ట్ తేజ, అవినాష్, వీళ్ళని ఇచ్చారు వీళ్ళు. అవునా, తర్వాత నబీల్ బ్రదరు బోలే గారు వచ్చారు. బోలే గారు పాట పాడారు, అదే సేమ్ టు సూ బోలే, బోలే అండి హీరో, హీరో అంటే బోలే, నాగార్జున గారు చేత అనిపించుకోవాలని వచ్చారు. సో మొత్తానికి అనిపించుకున్నారు, మంచి పాట పాడారు, పాట అయితే బాగుంది. వీళ్ళు ఇచ్చిన కండిషన్స్ ఎవరు అంటే, ఫస్ట్ నిఖిల్కి ఇచ్చారు, 2 గౌతమ్, 3 అంటే ఇక్కడ నబీల్కి ఇవ్వకూడదు కదా, 2 గౌతమ్, 3 అవినాష్, 4 తేజ, 5 విష్ణుప్రియ. నబీల్, నిఖిల్, గౌతమ్, అవినాష్, టేస్ట్ తేజ, విష్ణుప్రియకి వీళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు ఇలా ఓవరాల్ గా వచ్చింది 6 పేరెంట్స్ కదా, 6లోని కూడా 1, 2, 3 ఓవరాల్ గా చూస్తే మాత్రం 1, 2, 3 నిఖిల్, నబీల్, గౌతమ్కి వచ్చేసింది. ఇందులో వచ్చిన 3 మాత్రం నిఖిల్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చేసారు, నబీల్కి 3 అనుకుంటే సెకండ్ ప్లేస్ ఇచ్చారు, గౌతమ్ది 3rd ప్లేస్ లోనే ఉంది, ఎవరు సెకండ్ ప్లేస్ ఇవ్వలేదు, ఎవరో ఒకరు ఫస్ట్ ప్లేస్ ఇచ్చినట్టున్నారు. సో ఇలా ఉంది కదా. అయితే 4 అండ్ 5 ఎవరు, 4 అండ్ 5 వచ్చేసరికి ఇప్పుడు ఒక్కొక్కరికి ఎన్నెన్ని ఓట్లు పడ్డాయి చూస్తే, అందరికన్నా తక్కువ టాప్ 5 లో పెట్టింది పృథ్వీని అండి, ఒక్కరే వేశారు. ఆ ఒక్కరు ఎవరో తెలుసా, పృథ్వీని వేసింది టాప్ 5 లో పెట్టింది ఎవరంటే విష్ణు. విష్ణు వాళ్ళ సిస్టర్ ఒక్కరే పృథ్వీని పెట్టారు. సో దీన్ని మనం ఎలా కన్సిడర్ కూడా చేయాలి తెలియదు. తర్వాత అవినాష్ని 2 టైమ్స్ పెట్టారు. అవినాష్ అమ్మ మగాల్లో చూస్తే అంటే టేస్ట్ తేజ, అవినాష్, పృథ్వీ ఉన్నారు కదా, పృథ్వీ ఒకరిని అవినాష్కి 2 టైమ్స్ వేశారు. ఒకటి గౌతమ్ పేరెంట్స్ వేశారు, రెండోది ఏంటంటే నబీల్ బ్రదర్ వాళ్ళు వేశారు. సో అవినాష్కి ఇలా జెన్యున్ గా ఇందులో కాంట్రవర్సీలు ఏం లేవనుకుంటున్నాను, తనకి 2 ఓట్లు పడ్డాయి. సో వాళ్ళు లెక్కేసుకున్నా. ఇక టేస్ట్ తేజకి 3 వేశారు అంటే టాప్ 5 లో ఉండడానికి టేస్ట్ తేజ చూడండి ఒక స్టెప్ ముందుకు వెళ్ళారు. సో టాప్ టేస్ట్ తేజకి 3 ఎవరెవరు వేశారు ఇక్కడ చూస్తే మనకి, టేస్ట్ తేజకి నబీల్ బ్రదర్ వేశారు, తర్వాత గౌతమ్ వాళ్ళ మధ్య సోహిల్ వాళ్ళు వేశారు 2, తర్వాత రోహిణి వాళ్ళ ఫాదర్ వేశారు 3. సో వీళ్ళు వేసింది టేస్ట్ తేజకి వేశారు. అవునా, ఇక మనకి
యష్మి గాని, రోహిణి గాని, విష్ణుప్రి గాని, ప్రేరణ గాని వీళ్ళు నలుగురు ఉన్నారు. ఇందులో రోహిణికి 2 times టాప్ 5 వేయడం అక్కడ వాళ్ళకి షాకే, ఇక్కడ మనకి షాకే. సో ఇది లోపల వాళ్ళకి అయితే ఫుల్ షాక్ అయిపోయింటారు. రోహిణి ఎప్పుడు వెళ్ళిపోద్దాన్ని ఎదురు చూస్తున్నారు పృథ్వీ లాంటి వాళ్ళు, యష్మి లాంటి వాళ్ళు అందరూ. రోహిణి వెళ్ళిపోవాలి, రోహిణి వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది అన్న వాళ్ళకి అసలు రోహిణికి ప్రేరణ వాళ్ళ మదర్ రోహిణికి వేయడం, ఇంకా విష్ణు వాళ్ళ సిస్టర్ రోహిణికి వేయడం. ఎందుకంటే విష్ణు వాళ్ళ సిస్టర్ ఇక్కడ అమ్మాయి ఎవరు, యష్మిని కూడా పెట్టలేదు. యష్మిని కూడా పెట్టకుండా రోహిణికి వేయడం అనేది షాకింగ్, షాకింగ్ వాళ్ళకి. సో అదొకటి. ఇక్కడ ప్రేరణకు 2 times పడితే యష్మికి 2 times టాప్ 5 వేశారు. యష్మికి 2 times టాప్ 5 వేసింది మనం కన్సిడర్ కూడా చేయక్కర్లేదు. యష్మి కన్ఫామ్ గా టాప్ 5 లో ఉండదు వీల్ అవుట్ని బట్టి చూస్తే. మిగతా రేపు వచ్చి నలుగురిని బట్టి మళ్ళీ కొంచెం మారుతుంది కానీ పెద్దగా ఏం మారదు నాకు తెలిసి. సో యష్మికి ఎందుకు టాప్ 5 లో ఖచ్చితంగా ఉండే ఛాన్స్ లేదు అంటున్నానంటే, పడినవి 2 ఓట్లు ఎవరెవరు, ప్రేరణ వాళ్ళు వేశారు, ఫ్రెండ్ అక్కడే చెప్పేసింది ప్రేరణ ఫ్రెండ్ కాబట్టి అని చెప్పేశారు. నెక్స్ట్ ఎవరు, పృథ్వీ వాళ్ళ బ్రదర్. పృథ్వీ వాళ్ళ బ్రదర్ ఏం చేశారు, వాళ్ళ గ్రూప్ అందరికి వేసేసారు. ఇది కన్సిడర్ కూడా చేయక్కర్లేదు. ఆ విధంగా చూసుకుంటే యష్మికి జనరల్ గా టాప్ 5 ఎవరు వేయలేదు, అవునా. తర్వాత రోహిణికి చెప్పేశాను కదా ప్రేరణ అండ్ విష్ణు. తర్వాత విష్ణుకు మాత్రం 3 times వేశారు. ఇందులోని 3 times ఎవరంటే పృథ్వీ. సో పృథ్వీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్యాచ్ చేశారు కాబట్టి ఇది పక్కన కన్సిడర్ చేయకుండా పెట్టేస్తే, నబ్బిల్ వాళ్ళు వేశారు, శివాజీ గారు వేశారు. శివాజీ గారు ఏ విధంగా ఏ లెక్కన వేసినా సరే శివాజీ గారు అవి సంబంధం లేదు కాబట్టి నబ్బిల్ అండ్ శివాజీ గారు 2 times ఖచ్చితంగా విష్ణుప్రియ పడినట్టే. ప్రేరణకి 2 times పడింది. 2 times పడినప్పుడు కూడా ఇందులో కూడా పృథ్వీ అండ్ గౌతమ్, గౌతమ్ వాళ్ళు వేయడం ప్రేరణకి, ఇది జెన్యున్ ఉంటుంది. పృథ్వీ వాళ్ళు వేసిందంటే వాళ్ళు గ్రూప్ అందరికి వేస్తారు, ఇది తీసేయాలి. ఈ లెక్కన చూస్తే యష్మికి జెన్యున్ గా ఒక టాప్ 5 లో ఒక్కరు కూడా వేయలేనట్ట, 2 కన్సిడర్ చేయకుండా వదిలేస్తే. రోహిణికి 2 జెన్యున్ గా పడ్డాయి. విష్ణుప్రియకి 3 ఇంట్లోనే 1 పృథ్వీ తీసేస్తే 2 జెన్యున్ గా పడ్డాయి. ప్రేరణకి 2 పడ్డాయి కదా, 2 1 తీసేస్తే 1 జెన్యున్ గా పడింది. అంటే ఇక్కడ వీళ్ళు వేసిన, ఇప్పటి వరకు వచ్చిన పేరెంట్స్ వేసిన టాప్ 5 కంటెస్టెంట్స్ లో కొంచెం ఎక్కువగా బాగుంది, ఆట బాగుంది, జనాలకి నచ్చుతున్నారు, పేరెంట్స్కి నచ్చారు అనుకున్న వాళ్ళు ఆడవాళ్ళలోనే రోహిణి అండ్ విష్ణుప్రియ ఓపెన్ గా మాట్లాడుకున్న తర్వాత ప్రేరణ వచ్చింది. అసలు యష్మి లేనే లేదు. అసలు ఎంత అవమానకరం అంటే వాళ్ళిద్దరికి, ప్రేరణ కూడా డైజెస్ట్ చేసుకుంటుందో చేసుకోలేదో నాకు తెలియదు, యష్మి కూడా అంతే. ఇప్పుడు రాత్రి వాళ్ళు పడుకోరు, యష్మి గానీ, సారీ యష్మి గాని, పృథ్వీ గాని, ప్రేరణ గాని, దట్టు కూడా రోహిణిని టాప్ 5 లో పెట్టడం, అవినాష్ని టాప్ 5 లో పెట్టడం అనేది వాళ్ళు అసలు కన్సిడర్ చేసి తట్టుకోలేరు. ఇంకా టేస్ట్ తీసే అంటే లాస్ట్ వీక్ అంతా కొంచెం ఎమోషన్ అయ్యాడు కదా, బాధపడ్డాడు కదా, కింద అంత పెద్ద పర్సనాలిటీతో ఆడాడు కాబట్టి, సో అందుకని పెట్టారేమో అనుకోవచ్చు, కానీ అవినాష్ని రోహిణిని టాప్ 5 లో పెట్టడం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. సో ఇదండి ఓవరాల్ గా అయితే 1, 2, 3 అనేది నబీల్, నిఖిల్, నబీల్, గౌతమ్ అయిపోగా అమ్మాయిలకి కొంచెం హోప్ ఇచ్చింది. ఇందులో అయితే జెన్యున్ గా మనం ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే రోహిణికి, విష్ణుప్రియకి ఇచ్చారు. తర్వాత మర్చిపోయిన టేస్టీ తేజకి ఇచ్చారు. ఇది నబీల్, నిఖిల్, గౌతమ్, టేస్టీ తేజ, రోహిణి అండ్ విష్ణుప్రియ ఇలా వచ్చింది. సో నెక్స్ట్ రేపు వచ్చే నలుగురు ఎవరికి ఇస్తారు అనేది చూడాలి. తర్వాత నెక్స్ట్ ఇది అయిపోతే మనకు నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, జస్ట్ 1 minute, అవినాష్ ఎలిమినేషన్ గురించి. అసలు ఈ వీక్ ఎలిమినేషన్ గురించి ఏంటి ఏంటి అనేది, ఎలిమినేషన్ అనేది ఏంటంటే లాస్ట్ వరకు తీసుకొచ్చినప్పుడు అవినాష్ ని తేజ అని పెట్టారంట. సో అక్కడ నబీల్ ని ఎవిక్షన్ పాస్ వాడతావా అంటే ఫస్ట్ అయితే వాడనని చెప్పినట్టున్నాడు. దానికి ఏమొచ్చి మళ్ళీ బిగ్ బాస్ ఇంక ఈ వీక్ తో లాస్ట్ ఇంక వాడుకోవడానికి అవ్వదు అనేసరికి అప్పుడు అవినాష్ కు వాడాడు అనమాట. సో అవినాష్ కు వాడినప్పుడు లిస్ట్ ప్రకారం అంటే ఓట్ల ప్రకారం అవినాష్ కు ఓట్లు తక్కువ వచ్చాయి కాబట్టి తన్ని నబీల్ సేవ్ చేశాడు కాబట్టి, సో తను ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇద్దరు ఓట్లు చెక్ చేసినప్పుడు అవినాష్ కన్నా తేజ ఓట్లు ఎక్కువ ఉండడం వల్ల, సో జెన్యున్ గా చూస్తే అలా ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని అవుట్ చేయకూడదు కాబట్టి తనని కూడా ఎలిమినేట్ చేయకుండా ఈ వీక్ నో ఎలిమినేషన్ డే అని చెప్పేసి పెట్టేశారనమాట. సో ఇదేనమాట, నబీల్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, నిజంగా వండర్ఫుల్. అంటే అక్కడ ముందైతే తనకి వాడుకోవాలనుకున్నది కరెక్టే, బట్ అవినాష్ నీకు రేపొద్దున ఏదైనా అవసరం వస్తే హెల్ప్, మళ్ళీ నిన్ను సపోర్ట్ చేస్తానన్న మాటకి అవినాష్ తనకి సపోర్ట్ చేసి మెగా చీఫ్ అయినందుకు గాను మళ్ళీ తిరిగి నబీల్ సపోర్ట్ చేశారు చూడండి, అది సూపర్. ఇది అంతే. సో రేపు మిగతా 4 ఏ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరెవరి పేరు చెప్తారు చూద్దాము, దాన్ని బట్టి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. హౌస్ లో వాళ్ళకైతే ఫుల్ కన్ఫ్యూజన్. నబీల్ ని, నిఖిల్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, గౌతమ్ ని కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తే టాప్ 3 లో పెడతారని అనుకుని ఉండరు. సో ఇలా పెట్టేసరికి వాళ్ళకైతే ఫుల్ షాక్. చూద్దాం మనకి ఏం జరుగుతుందో ఏంటో, ఏం జరగడానికి ఏం లేదు, సేమ్ అదే కన్ఫ్యూజన్
తెచ్చి పెట్టేశారు అందరికీ కూడా. ఇంతకు ముందు సీజన్స్ చూస్తే టాప్ ఫైవ్ ఒక క్లారిటీ వచ్చేసేది, ఇప్పుడు 1, 2, 3 క్లారిటీ అనుకున్న క్లారిటీ ఉంది తప్ప మిగతా ఏ క్లారిటీ లేదో కన్ఫ్యూజ్ చేసి పారేశారు వచ్చిన వాళ్ళందరూ కూడా. సో అదే కన్ఫ్యూజన్ తో వాళ్ళు కూడా ఉంటారు. సో ఇదండి నాకు అనిపించింది, మీకు అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతవరకు టేక్ కేర్, బై బై.